కమెడియన్ అలీ ఉన్నారు మనతో మాట్లాడేందుకు. అలీ గారు నమస్తే అండి. ఒక మంచి నటుడిని టాలీవుడ్ కోల్పోయింది. సో మీకు చంద్రమోహన్ గారితో ఎటువంటి అనుబంధం ఉండేదండి? దాదాపు 79 నుంచి कल इपड़ा सरदा लोकेशन आर्टिस्ट चला एंकर सीन पाल प्रति सारी इंको सेंटिमेंट अम्मा चलाई श्रीदेवी चंद्रमोहन गारु पक्कन हीरोइन डेफिनेट మంచి స్టైల్ అంటారని చెప్పి ఒక టాక్ ఉంటుంది చెన్నైలో. అవునండి. అండ్ ఆయన హీరోగా ఎన్నో సినిమాల్లో సక్సెస్ ఇచ్చారు. ఆయన అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఫాదర్ గా, బ్రదర్ గా, మామూడు గా ఇలా ఎన్నో ఎన్నో అవార్డులు వచ్చింది. అండ్ అంటే చాలా మంది కొంతమంది డైరెక్టర్ చంద్రమోహన్ గారు అంటే సెంటిమెంట్ తప్పకుండా ఈ క్యారెక్టర్ మన సినిమాలో ఉండాలి అని ఏదో ఒక క్యారెక్టర్ అనుకొని ఒక వార్త చేయించడం జరుగుతుంది. అండ్ ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు షూటింగ్ లో. అంతే తప్ప ఎవరికి ఏమి విభేదాలు ఉండే కావు. చాలా మంచి అలీ గారు కలికాలం వంటి సినిమాలతో ప్రేక్షకుల కంటతడి మనం పెట్టిచారు చంద్రమోహన్. అది మనం చూసాం. అలాగే ఎన్నో కమెడియన్ గా ఆయన పోషించిన పాత్రలతో ఎంతో మంది నవ్వించేవారు కూడా. సో సెట్స్ లో చంద్రమోహన్ గారు ఎలా ఉండేవారండి? ఆయనకి బేసిక్ గా ఆయన సౌమ్యులు, వివాదరహితులు అనే పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది. ఎక్కువగా దేని గురించి కూడా అంటే ఆయన పని చేసుకోవటం, వెళ్ళిపోవటం. సో సెట్స్ లో ఎలా ఉండేవారు? మీరు ఇద్దరు కలిసి వర్క్ చేసేటప్పుడు మీ మధ్యన ఎటువంటి సంభాషణ నడిచేదండి? అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం కానీ ఇంకొకరిని హర్ట్ చేయడం కానీ ఇలాగ ఎప్పుడు నేను చూడలేదు, వినలేదు. అంతే కాకుండా వారికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ బైపాస్ సర్జరీ జరగడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఒక 1 ఇయర్ నుంచి వారు డయాలసిస్ గా ఉన్నారని తెలుసుకున్నాను. నేను కూడా ఒంటిలో ఉంది వారిని కలిసి సార్ ఎందుకో ఆయనే ఫోన్ చేసి నేనయ్యా చంద్రమోహన్ మాట్లాడుతున్నాను అనగానే ఎవరండి అన్న, నేనయ్యా చంద్రమోహన్ బాబా చెప్పండి అన్న, అది ఒకసారి నువ్వు వస్తావా మాట్లాడి యూట్యూబ్ వెళ్ళా కలిసారు. ఈ రోజున ఈ వార్త వెళ్తారని బట్ తప్పదు కదా మామూలు వారి కుటుంబానికి నాకు చంద్రమోహన్ గారిని ఆర్థిక క్రమశిక్షణ కలిగిన నటుడిగా కూడా పేర్కొనేవారండి అలీ గారు. రైట్, అలీ గారి స్పందన మనం చూసాం. ఎంతో అనుబంధం ఉండేది. సెట్స్లో చాలా జోవియల్గా ఉండేవాళ్ళు, చాలా వివాదరహితులు. తన పనేదో తాను చూసుకుంటూ వెళ్ళేవారు. అలాగే దర్శకులందరికీ కూడా ఒక అభిమాన నటుడు. ఎందుకంటే చంద్రమోహన్ ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది, తన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం దర్శకులలో ఉండేది. కాబట్టి ప్రతి దర్శకుడు కూడా ఆ తరంలో కానీ నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన ఈ సమయంలో కానీ నటులు చంద్రమోహన్ని దర్శకులు కోరుకునేవారని కూడా అలీ గారు చెప్తూ ఉన్నారు. సో ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము, ఒక మంచి నటుడిని కోల్పోయామంటూ అటు టాలీవుడ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది.